నమస్కారం అమ్మ. నమస్కారం తల్లి. మనం జరుపుకునే దసరా పండుగలో 9 రోజులు మనం జరుపుకుంటాము. అంటే ఈ 9 రోజులు ఏ విధంగా జరుపుకుంటాము, ఎప్పుడు ప్రారంభించాలి ఈ బతుకమ్మ పండుగ అనేది? 9 రోజులు అయితే ఇందాక మన ఇద్దరం మాట్లాడుకుంటున్నప్పుడు చిన్న చిన్న డిస్కషన్స్లో దాంట్లో ఏంటి అని అంటే, 2 రోజులు ముందు నుంచే, అమావాస్య 2 రోజుల ముందు నుంచే దొంగ బతుకమ్మ అని పేర్చడం మొదలుపెట్టి ఎంగిలి పూల బతుకమ్మ నుంచి సద్దుల బతుకమ్మ వరకు చేసుకుంటాం కదా. అయితే 9 రోజులు వైవిధ్యమైన రూపాలతోటి అమ్మవారిని అలంకారం చేస్తున్నాం. వైవిధ్యమైన రూపాలు అంటే ఆ రోజు పెట్టే నైవేద్యాలను బట్టి, ఆ నైవేద్యాల ప్రకారంగా ఆ అమ్మవారికి పేరు పెట్టి బతుకమ్మని ఆరాధన చేసుకుంటున్నాం. ఎక్కడి నుంచి? ఇవన్నీ మనకి పుష్పాలను, వృక్షాల నుంచి వచ్చే పుష్పాల నుంచి చేసుకుంటున్నాం. వృక్షాలు అనొచ్చు, మొక్కలు అనొచ్చు, చిన్న చిన్న చెట్లు అనొచ్చు, ఏవైనా అనొచ్చు, మన వాడుక భాషలో ఏదైనా అవ్వచ్చు అది. అయితే ఈ వాడుక భాషతోటి వచ్చిన దాంతో చేసుకోవడము, వాడుకలో మనకి జరుగుతున్న, మన మీద జరుగుతున్న అఘాయిత్యాల గురించి మాట్లాడుకోవడము, మన చుట్టూ ఉన్న పరిసర వాతావరణం ప్రాంతాల గురించి పాడుకోవడం, చరిత్ర గురించి చెప్పుకోవడం, దీంట్లో నైవేద్యాలు వేరువేరుగా వైవిధ్యంగా పెట్టడం, ఇలా చేయడం వల్ల మనకి ఏమొస్తుంది అని అంటే కనుక ఆత్మశాంతి వస్తుంది. ఫస్ట్ అందరినీ చూస్తాము చక్కగా, ఎప్పుడు ఇంట్లో నైటీలు వేసుకుని కూర్చుంటారు చాలా మటుకు, కనీసం ఒక్కసారి కూడా కొంచెం జడేసుకుని మంచిగా తయారయ్యే అవకాశం కూడా ఉండదేమో కొంతమందికి. వాళ్ళు పాపం ఇంట్లో పనిలోనే బిజీగా ఉంటారు, తర్వాత వాళ్ళు బయటికి వెళ్ళే అవకాశం లేకపోవడం వల్ల ఏం తయారవుతానులే అని ఒక నిరాశ, నిస్పృహ ఉంటుంది. అలాంటి వాళ్ళందరికీ ఈ 9 రోజులు సాయంత్రం పూట ఏదో ఒక కారణానికి బయటికి వెళ్ళి చక్కగా అందరితోటి ముచ్చటించుకుని ఒక పాట, ఒక ఆట, వీళ్ళు చేసిన ఒక కళని ప్రదర్శించే అవకాశం ఉంటుంది. పూర్వకాలంలో మగవాళ్ళకి రచ్చబండలు ఉండేవి. ఆ రచ్చబండల మీద ప్రతిరోజు వెళ్ళి సాయంకాలం కూర్చుని మొత్తం లోకాభిరామాయణం అంతా మాట్లాడేసుకునేవాళ్ళు. పాపం ఆడవాళ్ళు మాత్రం వంటింటికి పరిమితం అయిపోయి కుటుంబ వ్యవస్థను చూసుకోవడంలోనే బిజీగా ఉండేవాళ్ళు. అంత పని అంటే అప్పుడు పని వాళ్ళు లేరు, ఫోన్లు లేవు, సులువుగా అయిపోయే ఎలక్ట్రానిక్ వస్తువులు లేవు. ఇవాటి రోజు ఎలక్ట్రానిక్ వస్తువుల దగ్గర నుంచి మీడియా వరకు మనం చాలా ఫాస్ట్గా డెవలప్ అయిపోయాం. అయితే ఇవన్నీ మనకి ఈజీ చేశాయేమో, కానీ ఆ రోజేమో నవాబుల పరిపాలన లేకపోతే ఇంకోళ్ళ పరిపాలన వల్ల ఆడవాళ్ళు బయటికి రాలేకపోయారు. ఇప్పుడేమో ఆడవాళ్ళు, మగవాళ్ళు కూడా బయటికి రాలేకపోతున్నారు. చేతిలో ఒక సెల్ ఫోన్ ఉంటే చాలు కదా, వాళ్ళ రూమ్లో నుంచి కూడా బయటికి రావట్లేదు. పక్కనే సోఫాలో కూర్చుని ఇద్దరూ కూర్చున్నా కూడా ఈయన ఒక సెల్ ఫోన్ చూసుకుంటాడు, ఆమె సెల్ ఫోన్ చూసుకుంటూ ఉంటుంది, పిల్లలు ఇంకో సెల్ ఫోన్ చూసుకుంటూ ఉంటారు. అయితే మన సంబంధ బాంధవ్యాలు ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికి వెళ్ళిపోయినాయి? మనకి బతుకమ్మ అడవి నుంచి మైదానం వరకు వచ్చి ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదిస్తే, ఇంట్లో ఉన్న మనం మాత్రం మన నలుగురం మాట్లాడుకోలేని స్థితిలోకి వెళ్ళిపోతున్నాం. అందుకని ఈ బతుకమ్మ పండుగ 9 రోజులు, నాకు ఆ రోజుకి ఈ రోజుకి పెద్ద వైవిధ్యం తెలియట్లేదు. ఆ రోజేమో పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల వీళ్ళు బయటికి వెళ్ళలేకపోయారు. ఇవాళ పరిస్థితులు అనుకూలంగా ఉన్నా కూడా సెల్ ఫోన్ వల్ల బయటికి రావట్లేదు. అవకాశం ఉంది, స్వాతంత్రం ఉంది, వెళ్ళే అవకాశం ఉంది, వెళ్ళి ఏమైనా చేయగలిగే నలుగురితో మాట్లాడే అవకాశం ఉంది, మన బాధల్ని పంచుకునే అవకాశం ఉంది. మనకి పోలీస్ స్టేషన్ కావచ్చు, లేకపోతే రాజకీయవేత్తలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మనకి సహాయ సహకారాలు అందించే అవకాశం ఉన్నా కూడా సహాయాన్ని మనం ఈ సెల్ ఫోన్లో మాత్రమే చూసుకుంటున్నాం. రోజు పొద్దున్న లేవగానే మా పండుగ విషయస్ చెప్పేయడం, లేకపోతే ఏదో ఒక జై శ్రీరామని కొట్టేయడం, అయిపోయింది మన పాత్ర అని అనుకుంటున్నాం. మనం అయిపోతుందా? అవ్వదు కదా. అయితే జరిగే అఘాయిత్యాలు జరిగిపోతూ ఉంటాయి, జరిగే హింసకాండ జరిగిపోతూ ఉంటుంది, కానీ మనం సెల్ ఫోన్కి పరిమితం అయిపోతూ ఉంటాం. దీంట్లో మనం ఒక స్లోగన్ని పెట్టినంత మాత్రాన వచ్చిన విలువ ఎంతవరకు అని అంటే కనుక, నువ్వు ఎప్పటి వరకు అయితే సామూహికంగా వచ్చి దేని గురించి, ఒక సమ్మె జరగకపోతే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చేదా? లేదు. ఒక ఉద్యమం జరగకపోతే మనకి రజాకర్ మూమెంట్లో ఈ పెత్తందారితనం పోయేదా? లేదు. ఇలా మనం బ్రిటిషర్స్ మీద స్వాతంత్ర ఉద్యమం చేయకపోతే, ఆ ఉద్యమం లేకపోతే మనకి వాళ్ళకి స్వాతంత్రం వచ్చేదా? ఇలా ఆలోచిస్తే మనకి ఎక్కడ స్వాతంత్రం అనేది వచ్చింది అని అంటే కనుక, అందరూ కలిసికట్టుగా వచ్చి అందరూ ఉద్యమిస్తే, అందరూ కలిసికట్టుగా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు, ఆ నిర్ణయం ఏకీభవించినప్పుడు మనకి దాని ఏ విషయంలో అయినా కానీ స్వాతంత్రం వచ్చి ఉండొచ్చు. అయితే ఈ స్వాతంత్రం రావడానికి అందరు కలవాలి కదా. అయితే గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఎలా వచ్చాయి? మనకి ఈ బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టాలి అంటే కనుక, అందరినీ ఒక చోట వేదికగా తీసుకురావాలంటే, ఒక సామూహికంగా ఎక్కడైనా కూర్చుంటే వీళ్ళందరినీ కొట్టి తరిమి కొట్టేసేవాళ్ళు, అరెస్ట్ చేసేవాళ్ళు, లాఠీలతో కొట్టేవాళ్ళు, హింసించేవాళ్ళు, రకరకాలుగా నానా యాతన ఉండేది. అందుకని గణపతిని బహిరంగంగా తీసుకొచ్చి, ఆ బహిరంగంగా అక్కడ కూర్చుని వీళ్ళ మీటింగ్ ఏం జరిగేది, గణపతి ఆరాధన తర్వాత
మన దేశాన్ని ఎలా కాపాడుకోవాలి, మన పవిత్రత ఏంటి, మనం ఏంటి, వీళ్ళ కిందే ఉండాలి, ఎన్నేళ్ళు ఉండాలి, ఇలాగా ఇంత అఘాయిత్యాలు ఎన్నేళ్ళు పాటి ఎన్నేళ్ళు అనుభవించాలి అనే విషయాల్ని మనకి తీసుకొచ్చారు. ఇవాటి రోజున మనం ఒక సెల్ ఫోన్కి పరిమితం అయిపోతే మన జీవితం ఏమైపోతుంది తర్వాత? అయితే ఈ బతుకమ్మ రూపంలో ఇవాటికి కూడా మనం బతుకమ్మ వల్ల బయటకు వస్తున్నాం. బయటికి రాగలిగిన కాలంలో కూడా బతుకమ్మ వల్లే బయటికి వస్తున్నాం. అందుకని ఈ బతుకమ్మ పండుగ ఇప్పటికీ ఎప్పటికీ కూడా అందరినీ మమైకం చేసి ఒక చోటికి ఒక డయాస్ మీదకి తీసుకొచ్చి అందరితో ముచ్చటించే అవకాశాన్ని ఇస్తుంది. దాని ద్వారా ఏమవుతుంది, కనీసం నెల రోజులైనా ఒకళ్ళకితోటి ఒకళ్ళకి ర్యాపో పెరుగుతుంది, మాట్లాడుకుంటూ ఉంటారు, విషయాలు కలిసికట్టుగా మాట్లాడితే అవకాశం ఉంటుంది. లేకపోతే సమస్యలన్నీ ఫోన్లోనే ఉంటాయి, మనం మాట్లాడుకునేదే ఉండదు. అలాగే అమ్మ, ఈ 9 రోజులు మనం ఎటువంటి నైవేద్యాలు అమ్మవారికి సమర్పించాలి, అది కొంచెం చెప్తారా? తప్పకుండా. మనకి ప్రతిరోజు విడివిడిగా నైవేద్యాలు పెడుతున్నాం. నైవేద్యాలు పెడుతున్నప్పుడు మన ఇంట్లో ఉన్న వాటితోటే పెడుతున్నాం. మొట్టమొదటి రోజున ఎంగిలి పూల బతుకమ్మ అని పెట్టుకున్నాము. ఆ రోజున చక్కగా రవ కేసరి ఇలాగా పులిహోర ఇలాంటివి నైవేద్యం చేస్తారు. వాళ్ళ ప్రాంతీయ ఆచారాల ప్రకారం ఇంకా కొన్ని యాడ్ చేసుకోవచ్చు. తర్వాత అటుకుల బతుకమ్మ అని చేస్తున్నారు. ఈ రోజున అటుకులతో తయారు చేసిన బెల్లంతో కలిపిన అటుకుల ఉండలను దొరుకుతాయి, అలాంటివి తయారు చేసి నైవేద్యం పెడతారు. అన్నీ ఇంట్లోనే చేస్తారు, ఏదో బయట నుంచి కొనుక్కొచ్చి చేయడం కాదు, అది చేస్తారు. మళ్ళీ మనకి 5వ రోజుకి వచ్చేసరికి అట్ల బతుకమ్మ అంటాం. అట్ల బతుకమ్మ అంటే ఏంటి, మళ్ళీ అట్లు వేయడము, దోశలు వేయడము, దోశలు అట్లు నైవేద్యంగా పెడుతూ ఉంటారు. అట్ల రూపంలో ఉన్నవి నైవేద్యం పెట్టడం, దిబ్బరొట్ట కావచ్చు, లేకపోతే అట్లుగా పోయడం కావచ్చు, బియ్యం పిండితోటి పోయేసి, లేదంటే దోశనేసి నైవేద్యం పెడతారు. దీన్ని వాయనంగా ప్రసాదంగా పంచుకొని మిగిలింది వీళ్ళు తింటారు. ఏదైనా కూడా మీకు ఈ పండుగ మొత్తం 9 రోజులు కూడా లాస్ట్కి మనకి సద్దుల బతుకమ్మతోటి పూర్తవుతుంది. ఈ సద్దుల బతుకమ్మ రోజు ఏం చేస్తారు చెప్పండి? అంటే మీరు అన్నట్టు సద్ది అంటే పొలానికి వెళ్ళేటప్పుడు ఇంతకుముందు పెద్దవాళ్ళు అవును మనకి అప్పుడు బాక్సులు ఎక్కడ కుండలో పట్టుకుని వెళ్ళేవారు. అవును, ఏం పట్టుకెళ్ళేవాళ్ళు అంటే మనకి పెరుగన్నం కట్టుకుని పట్టుకెళ్ళేవాడు. అవును, దాని మీద ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఇలాంటివి పెట్టుకుని మజ్జిగన్నం తోటి వెళ్ళేవాడు. అవును కదా, ఈ కుండలో ఎందుకు అంటే కనుక ఎండలో పనిచేసేవాళ్ళు, ఎండలో పెట్టడం వల్ల ఈ అన్నం పులిసిపోయి పాడైపోకుండా ఉండడానికి పెరుగు పులిపోయిపోతుంది కదా. అవును, అందుకని కుండలో పెట్టి తీసుకెళ్ళేవాడు. ఈ కుండలో తీసుకెళ్ళడం వల్ల ఇది సద్ది అన్నం అంటాం. అయితే మనకి అందుకని ఇక్కడ కూడా ఏంటంటే సద్ది సద్దుల బతుకమ్మ అనగానే మొట్టమొదటిగా పెరుగన్నమే నైవేద్యం పెడతారు. ఓకే, 5 రకాల అన్నాన్ని నైవేద్యం పెడతారు. చింతపండుతో తయారు చేసిన పులిహారాన్ని నైవేద్యం పెడతారు, కొబ్బరన్న నైవేద్యం పెడతారు, నువ్వుల అన్నాన్ని నైవేద్యం పెడతారు, చిత్రాన్నాన్ని నైవేద్యం పెడతారు. ఇలా 5 రకాల నైవేద్యాలు పెట్టి అమ్మవారిని అన్నంతో ఇవాళ రోజున ఆరాధన చేసి ఈ నైవేద్యాన్ని ఎక్కడ ఇదంతా ఎక్కడ లాస్ట్కి సద్దుల బతుకమ్మ వచ్చేసరికి మొత్తం గ్రామం అంతా ఒక చోట చేరి చేసుకుంటుంది. అందరి బతుకమ్మలు మధ్యలో పేర్చుకొని అందరూ చుట్టూ చేరి ఆడే బతుకమ్మది. ఓకే, అంటే మీరు ఎంత చేసుకెళ్ళాలి అప్పుడు కదా, అందరు ఇవే వంటలు చేయడం వల్ల అందరూ కొంచెం కొంచెంగా పంచుకుని తిని కలిసికట్టుగా ఒక చోట కూర్చుని వనభోజనాలు అయిపోయే అవకాశం ఉన్న రోజు అన్నమాట ఇది. ఓకే, నమస్కారం అమ్మ, చాలా చక్కటి విషయాలు తెలియజేస్తాను. నమస్కారం.